హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాబా స్టైల్ పనీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నాన్స్, రోటీస్, చపాతీస్కి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. 250 గ్రామ్స్ పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్లో 1 టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలా అంతా పన్నీర్కి కోట్ అయ్యేలాగా బాగా కలుపుకొని 1-5 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడే ఉప్పు, బాగా సన్నగా తరిమిన మీడియం సైజు ఉల్లిపాయలు 2, తురిమిన మీడియం సైజ్ టమాటోలు 3. ఈ టమాటోలని పేస్ట్లాగా కూడా తీసుకోవచ్చండి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కస్తూరి మెత్తి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క 1, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల బటర్, 2 టీ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అవసరం అవుతాయి. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బటర్ వేసి వేడి చేసుకోవాలి. బటర్ వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో హోల్ గరం మసాలా, జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడిని వేసి 1 నిమిషం మీడియం ఫ్లేమ్ మీద కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి. ఇలా మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగపిండిని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. శనగపిండి కూడా పచ్చివాసన పోయిన తర్వాత తురిమిన టమాటోలను కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి టమాటోలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. 8 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే టమాటోలు పూర్తిగా ఉడుకుతాయండి. టమాటోలు బాగా ఉడికి ఆయిల్ ఇలా బయటికి వస్తున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, కసూరి మేతి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. పన్నీర్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టి 5 లేదా 6 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ చిక్కగా అయింది కదండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుని నాన్స్తో కానీ, రోటీస్తో కానీ, చపాతి ఇలా వేటిలోకైనా ఈ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. ఎన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.